నమస్కారం గురుజీ గారు. శ్రీమాత్రే నమః. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారి వారి స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు? సహజంగానే వృశ్చిక రాశి అంటేనే కాంపిటేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి రాశి. ఆరో స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నాడో మరింత కాంపిటేటివ్గా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. జీవిత భాగస్వామి లేకపోతే పార్ట్నర్స్ని క్యాప్చర్ చేయడంలో, పార్ట్నర్స్ని పట్టుకొని వాళ్ళు ఏదైనా సరే ముందుకు తీసుకెళ్లడంలో మంచి సిద్ధహస్తులై ఉంటారు ఈ మాసంలో. దాంతోపాటు గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటిది, ఏదైనా ప్రభుత్వ సంబంధించిన నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకునేటువంటి వాటిల్లో వీళ్ళ యొక్క స్థితి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం. అలాగే ఎడ్యుకేషన్, బిజినెస్ పరంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం మందగిస్తుంది, ఎందుకంటే అర్ధాష్టమి శని మందస్థంగా సాగుతూ ఉంటుంది. బిజినెస్ అనేటువంటిది కొంతవరకు పర్లేదు. ఫైనాన్షియల్ గ్రోత్ కూడా బాగుంది, బిజినెస్ పరంగా కూడా గ్రోత్ బాగుంటుంది. ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా బిజినెస్లో బాగా రాణిస్తారు వీరు. అదేవిధంగా చిల్డ్రన్స్ అండ్ మ్యారేజ్, ఇది ఈ విధంగా ఎలా ఉండబోతుంది? మ్యారేజ్ విషయంలో మాత్రం వీరు అనుకున్న వారిని సాధిస్తారు. కొంతమంది చూడండి గట్టిగా పట్టుబట్టి ఎలాగైనా సరే వీరిని వివాహం చేసుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతో మ్యారేజ్ విషయంలో ముందుకు వెళ్ళి సాధిస్తారు. చిల్డ్రన్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేస్తూ ఉన్నట్లయితే సంతాన సంబంధించినటువంటి విషయంలో గ్రోత్ అనేటువంటిది ఉంది. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే అంతా బాగున్నాయి కానీ ఎందుకు సంతానం కలగట్లేదు అని సంశయిస్తుంటారు. అలాంటి వారికి వృశ్చిక లగ్నం వారు వృశ్చిక రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఆ గ్రహ అనుగ్రహం వల్ల మరియు కాలభైరవ అష్టకం వల్ల లేనట్లయితే దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ లేదా జై గురుదత్త శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. అదేవిధంగా వీరికి ఆరోగ్య పరంగా, రుణాల పరంగా, శత్రు పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పంచమ స్థానాధిపతి పంచమంలో ఉంటూ కంబస్టేడ్ కాబట్టి కొంచెం ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, అదొకటి చూసుకోవాలి. శత్రువుపై జయం జరుగుతుంది ఎందుకంటే ఆరో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. రుణాలు కూడా లభిస్తాయి, రుణం తీర్చుకునేటువంటి బలం కూడా ఉంది వీరికి. ఏదైనా లోన్ తీసుకున్నామో తీర్చుకోలేమని ఏం లేదు, తీర్చుకునేటువంటి యోగం ఉంటుంది. ఆల్మోస్ట్ ఏంటంటే ఫినాన్షియల్ హౌసెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి నో నీడ్ టు వరీ. అదేవిధంగా గురువు గారు, ఈ రాశి వారికి జాబు మరియు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకుంటారు కదా, వారికి ఎలా ఉండబోతుందంటే చూసి కొనుగోలు చేయాలి. చూసి కొనుగోలు చేయాలి. జాబ్లు అయితే వీళ్ళకి జాబ్ కంటే బిజినెస్ బాగుంది, కానీ ఇళ్ల స్థలాల విషయంలో మాత్రం ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ హౌసెస్, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రం పూర్తిగా పరిశీలన చేసి తొందరపాటు పడకుండా కొనుగోలు చేయాలి, లేదంటే వాటిలో ఇరుక్కుంటారు వీళ్ళు. ఇన్వెస్ట్మెంట్ చేయాలని చాలా మంది అనుకుంటారు బిజినెస్ లో కానీ ఏదైనా వ్యాపారాలలో, మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మాత్రం కొంచెం చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. 12వ స్థానంలో కేతు ఉన్నాడు, బిజినెస్ కానీ ల్యాండ్స్ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ రాశి వాళ్ళే ఏ ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అంటారు? ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలోని తల్లిగారు ఆరోగ్యము, చదువు, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేటప్పుడు అనవసరంగా నిందపడతామా అనుకునేటువంటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇవన్నీ వారికి సరిగ్గా మంచిగా ఉండాలి అంటే ఏ రెమెడీస్ యూజ్ చేయాలి అంటారు? శనికేతు రాహుగ్రహాల దగ్గర కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేస్తూ జయ గురుదత్త శ్రీ గురుదత్త నామస్మరణ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. గురువు గారు, ఇప్పటివరకు గోచర ఫలితాల గురించి మొత్తం తెలుసుకున్నాం, ఇది ఫైనలా ఇంకేమైనా చూసుకోవాలా? తప్పకుండా అమ్మ, మంచి ప్రశ్న వేశారు. ఈ గోచారం అనేటువంటిది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది మన జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే మనం ఏ తేదీలో జన్మించాము ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తేదీ, నెల, సంవత్సరము, సమయము, ప్రాంతము, అంటే ఏ సమయంలో, 24 గంటలు కదా, ఉదయమా సాయంత్రమా, 3 గంటలుగా, 2 గంటలుగా, రాత్రి 9 గంటలుగా అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమయం ఉంటుంది ఒక్కొక్కరు ఈ 24 గంటల్లో. ఏ ప్రదేశంలో జన్మించారు, హైదరాబాదా, బాంబేనా, కాల్కటా, అది ఏ రోజు ఏ నెల, ఎందుకంటే ఇవి ఎందుకు తెలియాలంటే వీటిని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం తెలుస్తుంది. లగ్నం అంటే ఏంటంటే జీవుడు. జీవుడు లగ్నం నుంచి లెక్క కడితే మీరు ఉదాహరణకు చాలామంది చూడమ్మా నేను ఎదగలేకపోతున్నాను, లగ్నాన్ని బట్టి నువ్వు ఏం చేస్తే ఎదుగుతావో తెలుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి చూడమ్మా నేను ధనం సంపాదించలేకపోతున్నా నాకేంటో ఏంటో అర్థం కావట్లేదు అంటుంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ధనభావాన్ని తీసుకొని చెప్పొచ్చు నీకు ఈ పర్టికులర్ దీంట్లో నీకు డబ్బులు వస్తాయి, దట్ ఈస్ పర్సనల్ చార్ట్. అలాగే మీరు ఏ వేలో ట్రై చేస్తే వస్తాయి, మీరు ఏ డైరెక్షన్లో నివాసం ఉంటే మీకు బాగుంటుంది, హౌస్ ఆర్ ఎనీ కంపెనీ, ఎనీ ఆఫీస్,
ఏ డైరెక్షన్లో ఉంటే మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీకు చిల్డ్రన్తో ఎంతవరకు బాగుంది, చిల్డ్రన్ బాగుండాలంటే, చిల్డ్రన్ అభివృద్ధి కావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి, అలాగే మీకు రుణాలు రోగాలు శత్రుత్వాలు ఉన్నాయి అవి తగ్గాలంటే ఏం చేయాలి, అండ్ వివాహం అవ్వటం లేదు కొంతమందికి అవ్వదు దానికి వే ఏంటి, అదేవిధంగా సడన్ టర్న్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఉద్యోగమా అవి కొంతమంది చూడండి ఉద్యోగం ట్రై చేస్తుంటారు కానీ వాళ్ళకి రాదు, వాళ్ళకి బిజినెస్ యోగం ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంతమందికి యోగం ఉంటుంది. అట్లా అసలు విదేశాల్లో చేయాలా ఇక్కడ ఉంటే బాగుంటుందా ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ అవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి మన జన్మజాతకంలో ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు అని. ఇప్పుడు ఎలా అంటే అమ్మ, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరున్నారు ఈ స్టూడియోకి రావాలి, మీ ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యారు, ట్రాఫిక్ బాగా జామ్గా ఉందనుకోండి, అరగంటలో రావాల్సింది ఎంత టైం పడుతుంది, గంట పట్టొచ్చు గంటన్నర పట్టొచ్చు చెప్పలేము. కానీ అదే మీరు ఒక యాప్ సహాయంతో ఎక్కడ జామ్ ఉంది ఎక్కడ ఫ్రీగా ఉందని తెలుసుకుంటే ఈజీగా వచ్చేసి రాగలుగుతారు. అంటే ముందుగా మనకి గోచారం ఇలా ఉంది కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, ఈ విషయాల్లో వెళ్తే మీకు సునాయాసంగా అవుతుందని చెప్పేది గోచార ఫలితాలు. మీ టైంని సేవ్ చేసినట్టే కదా అక్కడ, మీకు గనక యాప్ ఉంటే. అలాగే మనం ఎంత రెడీగా ఉన్నా, మనం ఎంత సిచ్యువేషన్, ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీశారు మార్కెట్ లేదు దానికి, కానీ ప్రోడక్ట్ మీరు తయారు చేసే లాభం వేస్ట్ కదా, లాభం లేదు కదా. అలా అనమాట, అంటే ఏంటి, బయట ఉన్న మార్కెట్ని, బయట ఉన్న ట్రాఫిక్ని, బయట ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి మనం ఎలా అయితే మార్చుకుంటూ మన ప్లానింగ్స్ మనం ముందుకు వెళ్తూ ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గోచార ఫలితాలు కూడా అంతే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్ ఏంటి, ప్రజెంట్ ఉన్న గ్రహాలు ఉన్నటువంటి స్థితి ఏమిటి, దాన్ని బట్టి మీకు గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ముందుకు వెళ్తుంటాం, అదే గోచార ఫలితాలు. దీనికంటే ముఖ్యంగా మీరు అడిగినట్టుగా జన్మజాతక ఫలితాలు చూసుకుంటూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే మనకు అన్నీ కూడా శుభం జరుగుతాయి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహము, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనందరికీ కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.